हेलो एवरीवन, ईरोज़ मनम कीर्ति सुरेश स्टारर पेंगुइन मूवी एला उंदो ई वीडियो डिस्कस चेसुकुंदाम। जनरल गा चाला मंदिकि मीकु ए टाइप आफ् मूवीस इष्टम अंटे मनम थ्रिलर मूवीस अने आंसर चाला वरकु वस्तू उंटुंदि। अला राडानिकि मेन रीजन एंटंटे सिनिमा चूस्तुन्नंतसेपु मनम थ्रिल अने ओक एलिमेंट नि पोंदुतू उंटाम। दानि वल्ल मनकि क्यूरियासिटी, इंट्रेस्ट, लास्ट लो एं जरुगुतुंदने ओक सस्पेंस, इलांटि एलिमेंट्स अन्नी उंटायि थ्रिलर सिनिमाल्लो। अंदुके चाला मंदि थ्रिलर सिनिमालु चूडडानिकि इष्टपडतारु। మరి ఎందుకో పెంగ్విన్ అనే థ్రిల్లర్ సినిమా చూసిన తర్వాత నాకు క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడా కదలలేదు. సో ఇంకా ఈ ముందుగా స్టోరీ గురించి చెప్పుకుంటే, కీర్తి సురేష్ ఇందులో ఒక మదర్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. తన పిల్లాన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారనమాట. కొన్నాళ్ళ తర్వాత ఆ బాబు ఏమయ్యాడు అనే విషయం కీర్తి సురేష్కి తెలుస్తుంది. ఇంతకీ ఆ బాబు ఏమయ్యాడు, ఆ ఊర్లో ఉన్న పిల్లలందరికీ ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు పెంగ్విన్ మూవీ చూడాల్సిందే. సో సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్తో మనం స్టార్ట్ చేస్తే కీర్తి సురేష్ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పాలి. ఐ థింక్ మహానటి తర్వాత కాస్త స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెడ్ రోల్లో మనం ఈ మూవీలోనే తను చూడొచ్చు. మదర్ క్యారెక్టర్ తన ఏజ్కి కాస్త ఎక్కువైనా, ఇనీషియల్గా కన్నా ఓవరాల్ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి తన యాక్టింగ్ ఇంకా కాస్త బెటర్ అయిందనే నాకు అనిపించింది. సినిమాలో కాస్తైనా పాజిటివ్ ఎలిమెంట్ ఉంది అంటే అది కీర్తి సురేష్ అని డౌట్ లేకుండా చెప్పచ్చు. ఇంకా సినిమా స్టోరీ గురించి, రైటింగ్ గురించి మాట్లాడుకుంటే, సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు సినిమా ఏమైంది అని ఒక 5 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఆ సీనే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రాగ్ చేశారేమో అనిపించింది. ఆ తర్వాత సర్లే ఫస్ట్ హాఫ్ ఏదో అయిపోయింది, సెకండ్ హాఫ్లో ఏదో చాలా అద్భుతాలు ఉంటాయి, మనం చూడబోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్స్తో మనం సెకండ్ హాఫ్లోకి అడుగు పెడితే మాత్రం బాబో ఏంటిది అనిపిస్తుంది. ఒక సినిమా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా మనకి క్లైమాక్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు డౌట్ పడ్డాను, అదేంటి ఆల్రెడీ ఎవరో తెలిసిపోయింది కదా, ఇంకా థ్రిల్ ఏముంటుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ ఎందుకు అని ఆలోచిస్తుంటే అక్కడ మన పేషెంట్స్కి టెస్ట్ చేసేలా కొన్ని సీన్స్ ఉంటాయి. అవాజ్ అలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. పోనీ ఇంత చేసి లాస్ట్లో క్లైమాక్స్లో వాళ్ళు రివీల్ చేసిన ట్విస్ట్ అయితే, ఈ మధ్య రిలీజ్ అయిన ఒక బాగా హిట్ అయిన ఒక సినిమా, దాంట్లో వాళ్ళు ఏ పాయింట్ అయితే క్లైమాక్స్లో వాడుకున్నారో సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. మరి ఆ మాత్రం దానికి సినిమా మొత్తం ఎందుకు డ్రాగ్ చేశారు అనేది మనకు అర్థం కాదు. అండ్ థ్రిల్లర్ సినిమాలో మనకి నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ ఉండాలి కదా, అది ఈ సినిమాలో కంప్లీట్గా మిస్ అయిపోయింది. అసలు ఆ క్యూరియాసిటీది మాట దేవుడు అరుగు, ఎప్పుడైపోద్దిరా బాబు అనే ఫీలింగ్ అయితే నాకు చాలాసార్లు వచ్చింది. అండ్ సినిమాలో కంటిన్యూస్ సీరియస్ థీమ్ తప్ప కామెడీ లాంటి ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉండవు. సో మీకు ఎక్కడ ఒక కమెడీ రిలీఫ్ కానీ ఇంకేదైనా ఎమోషన్ కానీ ఉండదు. కాస్త మంచి పాయింట్ అని చెప్పుకుంటే మాత్రం మదర్ సెంటిమెంట్ గురించి అక్కడ ఇక్కడ కాస్త కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి, బట్ అవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఏదో పెద్ద థ్రిల్లర్ మూవీ చూసేద్దాం అనుకుని మాత్రం మీరు పెంగ్విన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా అయితే ఉండలేరు. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి ఇంకాస్త బెటర్ మూవీ నెక్స్ట్ టైం వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.